లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి నెల లక్కీ డిప్ లో ఒకరు 1,00,000 రూపాయలు గెలుచుకోండి. సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకస్మిక మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది, తీవ్ర విషాదంలో ఉండిపోయింది. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం కాంటినెంటల్ హాస్పిటల్లో ఉంది. 10:30 దాకా రాహుకాలం ఉంది కదా, రాహుకాలం తర్వాత బాడీని తరలిస్తారు. దాదాపు 1 గంట కావచ్చు. 1 గంట తర్వాత భౌతిక కాయాన్ని నానక్రమ్మగూడలో స్వగృహానికి తీసుకెళ్తారు. అక్కడ కొంతసేపు ఉంచిన తర్వాత అక్కడ నుంచి హైటెక్స్కి తీసుకెళ్లాలా, లేకపోతే గచ్చిబౌలి స్టేడియంలో పెట్టాలా, పద్మాలయ స్టూడియో పెట్టాలా అనేటువంటి ఒక, ఎందుకంటే రాబోతున్నటువంటి అభిమానులు నాలుగు సరుగుల బయలుదేరి వస్తున్నారు అభిమానులు. అభిమానుల తాకిడి తట్టుకోవడానికి ఎక్కడ పెడితే ఆ తాకిడిని తట్టుకోవడానికి వీలు పడుతుంది అనేటువంటి దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఒక కొలిక్కి రావటం, అలాగే 1 గంట ఆ ప్రాంతంలో ఇక్కడ నుంచి బాడీని తరలించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేసి బాడీని అక్కడ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఏ ప్రాంతంలో అనేటువంటిది కూడా 1 గంట తర్వాత డిసైడ్ అవుతుంది. అలాగే క్రెమేషన్ ఎప్పుడు ఎక్కడ అనేటువంటిది అయితే రేపు అంతా కూడాను భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. తర్వాత ఎల్లుండి మాత్రమే అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పటిదాకా అభిమానులందరూ కూడా రావటం, 4 తరగతుల నుంచి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులందరూ తరలి వస్తున్నారు. కాబట్టి ఆ అంత్యక్రియల కార్యక్రమం ఎల్లుండి మాత్రమే ఉంటుంది అనేటువంటిది ఇప్పటిదాకా లేటెస్ట్గా దొరికినటువంటి అప్డేటు. యాక్చువల్గా 8:00 కూడాను ఆయన పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. 8:30-9 గంటల దాకా కూడాను కార్డియాలజిస్ట్ కూడాను హార్ట్ బీట్ బాగుంది, కొంతవరకు పర్వాలేదు, ఒక హోప్ఫుల్గా ఉంది అనేటువంటి ఒక రిపోర్ట్ కార్డియాలజిస్ట్ చెప్పారు. దాంతో అందరూ హోప్ఫుల్గా ఉన్నారు. కానీ గ్రాడ్యువల్గా లంగ్స్, ముఖ్యంగా కిడ్నీస్, లివర్ డ్యామేజ్ కారణంగా ఒక్కసారిగా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేటువంటి దానికి లీడ్ చేయడంతో నిన్న అంతా హోప్ఫుల్గా ఉంది చెప్పడంలో ఎలాంటి అసత్యం లేదు. నిజంగా కోలుకునే అవకాశం ఉంది, కొంతలో కొంత ఉంది అనేటువంటి ఆశాభావం అయితే వినిపించింది. కానీ తర్వాత 8:30 తర్వాత మాత్రం ఇక పరిస్థితి డిట్రియేట్ అవటం స్టార్ట్ అయింది. తర్వాత తెల్లవారుజాము 4:09 ఆయన తుదిశ్వాస విడిచారనేటువంటి విషయాన్ని డాక్టర్ నిర్ధారించడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయింది, షాక్లో ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే పోనీ ఏదైనా కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు, కొంతకాలంగా మంచం మీద ఉన్నారు, ఇది బాధపడతారు అనేటువంటి ఒక అంచనాలైనా ఉంటే అనుకోవచ్చు. ఎలాంటి ఇది లేకుండా చాలా అనూహ్యం ఉంటుంది. ఒక విధంగా అభిమానులు కానీ వీళ్ళందరూ సంతోషిస్తున్నట్టు విషయం ఏంటంటే ఆయన మంచాన పడి ఇబ్బంది పడి ఈ పరిస్థితుల్లో వెళ్లకుండా ఇలాంటి ఒక గొప్ప చావు చావటం అనేటువంటిది, గొప్ప మరణం అనేటువంటిది కొంతవరకు సంతోషించాల్సినటువంటి ఒక ఊరట చెందుతున్నారు అభిమానులందరూ కూడాను. ఇది ఏమైనా సూపర్ స్టార్ కృష్ణ గారి నిష్క్రమణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక గొప్ప దిగ్గజాన్ని కోల్పోయాం. ఆయనతో ఉన్న వ్యక్తిగతమైన అనుబంధాన్ని కానీ ఆయనతో నాకున్నటువంటి తలుచుకుంటుంటే నిజంగా గుండె చిరిగిపోతుంది. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఒక నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఆయన చలనచిత్ర పరిశ్రమకు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ తెలుసుకుంటే ఎంత జీవనోపాధిని కల్పించారు, ఎంతమందికి వర్క్ కల్పించారు. నిద్రపోతుంటే ఆయన నిద్రపోతున్న షార్ట్స్ కూడా తీసుకున్నారు, ఆ షార్ట్స్నైనా వాడుకుంటామని చెప్పి రోజుకు 3-4 షిఫ్ట్లు తనకు వచ్చిన సక్సెస్ తాను ఒక్కడే ఎంజాయ్ చేయాలనేటువంటిది కాకుండా 10 మందికి షేర్ చేయాలనేటువంటి దీంతో డే అండ్ నైట్ వర్క్ చేసిన ఇంత కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి హీరో వర్క్ కాంట్రిబ్యూషన్, ఒక ప్రొడక్టివిటీ అనేటువంటిది ఎంతగా ఇచ్చారో కృష్ణ గారు. అలాంటి మహానుభావుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక స్టార్ డమ్ కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ సినిమా, తెలుగు సినిమా యొక్క ఖ్యాతి కానీ, తెలుగు సినిమా యొక్క రేంజ్ కానీ, తెలుగు సినిమా యొక్క కమర్షియల్ విస్తృతి అనేటువంటి దానికి ఒక నిర్వచనం కానీ ఇచ్చినటువంటి గొప్ప ఫిలిం పర్సనాలిటీ, కాంప్రహెన్సివ్ ఫిలిం పర్సనాలిటీ అనేది ఒక సమగ్రమైనటువంటి సినిమా శిఖరం కృష్ణ గారు. అలాంటి కృష్ణ గారు మరణం అంటుంది. ఎందుకంటే ఆయన కేవలం అనారోగ్యం అనేటువంటి జరగని మనిషి, కేవలం ఈ మధ్య జరిగినటువంటి కుటుంబ పరంగా జరిగినటువంటి పెద్ద కొడుకు చనిపోవటం, జరిగిన కొద్ది రోజులకి భార్య ఇందిరాదేవి గారు చనిపోవటం, అంతకుముందేవి జనమల గారు చనిపోవటం, ఇవన్నీ ఒకసారిగా ఆ మనిషిని ఆ లోన్లీనెస్గా ఒంటరితనంలోకి తీసుకెళ్ళటం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి తప్ప ఏది ఏమైనా ఒక గొప్ప తరం వెళ్ళిపోయింది, ఒక గొప్ప సినీ శిఖరం కూలిపోయింది. ఆయన ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూ అందరం కూడాను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఏ గ్రేట్ సోల్ హ్యాస్ పాసిటివ్ నమస్తే.